గుడ్ మార్నింగ్ ఎవరిబడి, వెల్కమ్ టు మై కనెక్ట్ ఫ్లిక్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మీకు మన కామెంట్ సెక్షన్లో కొంతమంది మన ఫాలోయర్స్ సబ్స్క్రైబర్స్ కొన్ని డౌట్స్ అడిగారు. అదేంటంటే కెనల్ క్లబ్ రిజిస్ట్రేషను, తర్వాత పెట్ షాప్స్, బ్రీడర్స్ రిజిస్ట్రేషను, తర్వాత డాగ్ లైసెన్స్, ఇవి ఈ మూడు మనం వీడియోలు వరుసగా పెట్టడం వల్ల ఏంటంటే కొంత కన్ఫ్యూషన్ ఉంది, ఏది ఏంటి క్లారిటీ లేదు. దానివల్ల కొన్ని కామెంట్స్ రాయటం వల్ల ఈ వీడియో మీకు చిన్న వీడియో వచ్చేస్తాను, జాగ్రత్త చూడండి. తర్వాత ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో రాయండి, నేను క్లారిఫై చేస్తాను. ఇంకొకటి కూడా చిన్న అప్డేట్ చెప్పాలి, అదేంటంటే నేను చేసిన సుమారుగా 100 వీడియోలు గత 5 మంత్స్లో నేను చేశాను. దాంట్లో ఏంటంటే కొంత ఇప్పుడిప్పుడే మన ఛానల్ రోజుకు 10-15 మంది సబ్స్క్రైబర్స్ యాడ్ అవుతున్నారు, వ్యూస్ పెరుగుతున్నాయి, కొన్ని సబ్స్క్రైబర్స్ పెరుగుతున్న టైంలో నాకు చిన్న ఒకళ్ళు ఇద్దరు యంగ్ డాక్టర్స్, తర్వాత సీనియర్ వెట్స్ కూడా కొన్ని డౌట్స్ ఎక్స్ప్రెస్ చేశారు. అవేంటంటే మీ దృష్టికి చెప్పాలి, నేను 1 మినిట్లో ముగిస్తాను ఇది దీని గురించి. అదేంటంటే మీరు కొంచెం సెల్ఫ్ మెడికేషన్ ప్రమోట్ చేసినట్టయితే ఇవి మందుల గురించి చెప్తానన్నారు. నేను 1-2 వీడియోల్లో చెప్పుండొచ్చు, కాదంటలేదు. దానికి కూడా నేను ఇంకొక చెప్పినప్పుడు మందుల పేర్లు డోసులు చెప్పినప్పుడు కూడా నేను డాక్టర్ని మీరు కన్సల్ట్ చేసి వాడుకోండి అని చెప్పాను. నేను అంత మాత్రాన సొంత వైద్యం చేసుకోమని నేను ఎక్కడ చెప్పలేదు, దయచేసి గమనించండి. తర్వాత ఎక్కడ చెప్పలేదు, అగైన్ ఐ రియేటరేట్, ఇంకొకసారి చెప్తాను నేను సొంత వైద్యం, ఎందుకంటే నేను చాలా వీడియోలో చెప్పాను, చూసుకోండి. ఆన్లైన్ వెటనరీ ఎడ్యుకేషన్లో కూడా మీరు ఇది ప్రత్యామ్నాయం కాదు, వీడియోల ద్వారా వైద్యము, వీడియోల ద్వారా వైద్యం అనేది ప్రత్యామ్నాయం కాదని నేను చాలా వీడియోలో చెప్పాను, ఒకసారి వెనక్కి వెళ్ళి చూసుకోండి దయచేసి. ఎందుకంటే డాక్టర్ ఎగ్జామిన్ చేసిన దానికన్నా మనం వీడియోలో చూసి వీడియోలో వైద్యం సలహా చెప్పడం, వైద్యం సొంతగా చేసుకోవటం అనేది కరెక్ట్ కాదని చెప్పి నేను చెప్పాను ఇంతకుముందు. ప్రతి డాక్టర్ మనం కొంతమంది వీడియోలు నాకు కూడా పెడతారు, వీడియోలు పెడతారు, ఫోటోలు పెట్టినప్పుడు క్లారిటీ ఉండదు, అందుకని కంపల్సరీ డాక్టర్ తీసుకురండి, ఎగ్జామిన్ చేయాలా. ఫిజికల్ ఎగ్జామినేషన్, పాల్పేషన్, పర్కషన్, ఆస్కల్టేషన్ అని 3 రకాలు ఉంటాయి. దానికి ప్రత్యామ్నాయం కాదని చెప్పి నేను చాలాసార్లు చెప్పాను. ఇక్కడ నుంచి కూడా ఏంటంటే చిన్నగా అయలోపతికులు కొద్దిగా ఇబ్బంది ఉంటుంది కాబట్టి, కొద్ది రియాక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి నా వీడియోస్ని కూడా ఎక్కువగా ఆయుర్వేదిక్, తర్వాత హోమియోపతి, ఇవి ఏంటంటే పెద్ద ప్రాబ్లం ఉండదు, మనం సలహా ఇచ్చిన మందులు వాడుకున్న తర్వాత హోమ్ రెమెడీస్, తర్వాత టిప్స్ ఎక్కువ చెప్పడానికి నేను వీడియోలో ట్రై చేస్తాను. సో దట్ మీకు ఓనర్స్కి కూడా ఖర్చు లేకుండా ఉంటుంది, ఎందుకంటే ప్రతిదా చిన్నదానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళే పని లేకుండా టిప్స్ చెప్పాను అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని టిప్స్ తప్పదు, ఫస్ట్ ఎయిడ్ టిప్స్ అనేది చెప్పాలి, తప్పదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, సీజర్స్ ఫిట్స్ వస్తున్నాయి అర్ధరాత్రి పూట ఎక్కడ జరుగుతుంది డాక్టర్, అట్లాంటప్పుడు టిప్స్ చిన్న చిన్న మందులు వాడుకోవడం తప్పేం లేదు అది. తర్వాత ఫిట్స్ రావచ్చు, లేదా సడన్గా యాక్సిడెంట్ జరగవచ్చు, దానికి ఫస్ట్ ఎయిడ్ వాడుకోవటం వల్ల తప్పలేదు. తర్వాత ఇట్లాంటి డిసీజ్ గురించి కూడా నేను ఇంకా చిన్నగా టిప్స్ వాటిలోకి చేంజ్ అవుదామని అనుకుంటున్నాను. దీని గురించి మీ డౌట్స్ ఏదైనా కామెంట్ సెక్షన్ ఉంటే కామెంట్ సెక్షన్లో రాయండి, తప్పనిసరిగా నేను రెస్పాన్స్ చేస్తాను. మీకు ఐడియా అర్థమైంది అనుకుంటున్న ఫీలింగ్స్ దీని ద్వారా, ఎందుకంటే విమర్శ అనేది వస్తుంది, ఎప్పుడైనా ఎవడైనా ఒకళ్ళు పైకి పోతుంటే మన వాళ్ళకి అలవాటే కాదు కాళ్ళు పట్టుకొని కిందకి పొందటం. సో చిన్నగా మొదలైంది నాకు కూడా, సో నేను కరెక్ట్ చేసుకుంటాను. ఐ నో నా డిఫెక్ట్స్ ఏంటో నాకు తెలుసు, నేను చేసేది ప్రజలకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. నేను ఏదైనా విమర్శ వస్తే డెఫినెట్గా దీనికి ఆన్సర్ చేస్తాను, నేను ఐ నో హౌ టు డీల్ ద విమర్శని నేను ఎట్లా ఎదుర్కోవాలో నాకు బాగా తెలుసు, డెఫినెట్గా ఎదుర్కొంటాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫికేషన్ తప్పకుండా రాయండి, దాంట్లో మొహమాటం ఏం లేదు. ఓకే, ఇక లేట్ అవుతుంది, వీడియోలోకి వెళ్దాం. మెయిన్ థింగ్ ఏంటంటే ఈ క్లారిఫికేషన్ ఇద్దామని వీడియో చేస్తున్నాను, ఎందుకంటే మొన్న 3 వీడియోల్లో ఏంటంటే డిఫరెంట్గా ఉంది. ఫస్ట్ థింగ్ ఏంటి, నంబర్ 1, నంబర్ 2, ఈ మూడింటికి డిఫరెన్స్ ఏంటి చెప్తాను, సింపుల్గా చెప్తాను, అర్థం చేసుకొని ఇంకా డౌట్స్ ఉంటే రాయండి. ఫస్ట్ 1 ఏంటి, డాగ్ లైసెన్స్. ఈ డాగ్ లైసెన్స్ గురించి ఫస్ట్ వీడియో చేశాను, ఆ డాగ్ లైసెన్స్ ఎట్ట తీసుకోవాలి అనేది మళ్ళీ ఒకసారి చెప్తాను. ఇదేంటంటే మన ఏపీ గవర్నమెంట్ డేటు 29/1/2020 జీవో నెంబర్ 693 తీసుకొచ్చారు. ఈ జీవో ప్రకారం ఏంటంటే డాగ్స్ ఉన్న ప్రతి ఓనర్ కంపల్సరీగా, పెంపుడు కుక్క ప్రతి వాడు కంపల్సరీ రిజిస్టర్ చేసుకోవాలి, తర్వాత బ్రీడర్ అనేవాడు రిజిస్టర్ చేసుకోవాలని చెప్పారు. ఓకే, అది దానికి ఇంకా ఫీజు అనేది మీకు ఫిక్స్ చేయలేదు, ఎందుకంటే మున్సిపాలిటీ వాళ్ళు ఒక ఫీజు ఉంటుంది, లోకల్ బాడీ పంచాయతీ ఒక ఫీజు ఉంటుంది, గ్రామ పంచాయతీ అని ఉంటాయి, మిడిల్గా ఉంటాయి, అవి పాపులేషన్ 10,000 ఒక్కొక్క వాళ్ళ ఖర్చులను బట్టి వాళ్ళు ఫీజు ఫిక్స్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఆ ఫీజు అనేది ఫిక్స్ చేయలేదు. కానీ దీని గురించి ఏంటంటే నేను కార్పొరేషన్, మన గుంటూరు కార్పొరేషన్ మేయర్కి కూడా నేను మెసేజ్ పెట్టాను, తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ ముంబైలో ఆల్రెడీ ఆన్లైన్
రిజిస్ట్రేషన్ ఉంది డాగ్ లైసెన్స్ గురించి. అదే పద్ధతిలో ఇక్కడ పెట్టమని చెప్పాము. మేడం గారు ఏంటంటే రేపు నెక్స్ట్ మంత్ 10వ తారీఖున అన్ని మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి, సో వాళ్ళు బిజీగా ఉన్నారు కొంచెం ఆ ఏర్పాట్లలో. తప్పనిసరిగా ఒక 1 మంత్ తర్వాత అయినా కానీ, వచ్చే నెల 10 తర్వాత కానీ కంపల్సరీగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వస్తుంది. అది చాలా కన్వీనియంట్గా ఉంటుంది. దాని ద్వారా ఏంటంటే సింపుల్గా మీ డాగ్ యొక్క ఫోటో, ఏజ్, బ్రీడ్, కలరు, సెక్స్, ఎక్కడ కొన్నారు, మీ అడ్రస్, మీ ఫోన్ నెంబరు, ఈమెయిల్ ఇవన్నీ అడుగుతారు. మీరు జస్ట్ ఫోటో అన్నీ అప్లోడ్ చేసి, వాళ్ళ ఫీజు ఉంటుంది. ఇదివరకు వాళ్ళు బాంబేలో వెళ్ళితే 150-200 పెట్టారు, కాబట్టి ఇక్కడ ఒక 400-500 పెడతారు. ఆ ఫీజుని మీరు ఆన్లైన్లో ఈ ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేకపోతే వీటి ద్వారా పే చేసేటట్టయితే ఆటోమేటిక్గా వాళ్ళు క్లర్క్ని పెట్టి ఆ క్లర్క్ ఆటోమేటిక్గా మీకు ఆ లైసెన్స్ అనేది ఇష్యూ చేసేస్తారు. ఆన్లైన్లో ఇష్యూ చేస్తారు, మీకు ఆ టోకెన్ అనేది ఆటోమేటిక్గా పోస్ట్లో వచ్చేస్తుంది ఇంటికి. సో అది ఈజీగా ఉంటుంది. మీరు ఆఫీస్ గడప దొక్కే పని ఉండదు, ఎవరికి కూడా రూపాయలు అవసరం ఇచ్చే పని ఉండదు, సింపుల్గా ఉంటుంది ప్రొసీజర్ అని చెప్పేసి నేను సజెస్ట్ చేస్తాను. అది డెఫినెట్గా మేడం గారు ఇంప్లిమెంట్ చేస్తారు. తర్వాత దీని గురించి మన యాన్యువల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా కన్సల్ట్ చేశారు కార్పొరేషన్ని, వాళ్ళు కూడా పాజిటివ్గానే స్పందించారు. ఈ డాగ్ లైసెన్స్ ఏంటంటే మెయిన్గా 2 టైప్స్, ఒకటి పెట్ డాగ్స్కి, తర్వాత బ్రీడర్స్కి. వీళ్ళు బ్రీడర్స్ కూడా కంపల్సరీ చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే మీకు ఇంతకుముందు చెప్పాను నేను, ఇంకో జీవో పెట్ షాప్స్ రిజిస్ట్రేషన్స్ తర్వాత బ్రీడర్స్ రిజిస్ట్రేషన్ ఈ పెట్ షాప్ బ్రీడర్స్ బ్రీడర్ ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి సెంట్రల్ గవర్నమెంట్ రూల్. ఇదేమో సెంట్రల్ గవర్నమెంట్ ఇది, సెంట్రల్ రూల్ ఇది, జీవో వచ్చింది. ఇదేమో స్టేట్ గవర్నమెంట్ ఇది. ఈ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం కంపల్సరీగా స్టేట్ యానిమల్ వెల్ఫేర్ బోర్డుగా అప్లై చేసుకుని పర్మిషను లేదా తీసుకున్న వాళ్ళే డాగ్ లైసెన్స్కి అప్లై చేయడానికి ఉంటుంది స్టేట్ గవర్నమెంట్. ఇది కంపల్సరీ, ఇది గుర్తుపెట్టుకోండి. పెట్ షాప్ వాళ్ళు ఏంటంటే పెట్ షాప్ రిజిస్ట్రేషన్ వేరు, మీకు ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో చెప్పాను, ఒకసారి చూసుకోండి మీరు డౌట్ ఉంటే. బ్రీడర్స్కి మాత్రం కంపల్సరీగా ఈ స్టేట్ యానిమల్ వెల్ఫేర్ బోర్డులో మీరు రిజిస్టర్ చేసుకుని ఉంటేనే ఇక్కడ బ్రీడర్గా డాగ్ లైసెన్స్ తీసుకోవడానికి వీలు ఉంటుంది అన్నమాట. మీకు అర్థమైంది అనుకుంటాను. ఓకే, థర్డ్ వన్ అనేది కేసీఏ రిజిస్ట్రేషన్. కేసీఏ రిజిస్ట్రేషన్ అంటే ఇది కెనల్ క్లబ్ రిజిస్ట్రేషన్. ఇది ఏంటంటే సెపరేట్ బాడీ, ఇది సెపరేట్ బాడీ. ఇది ఇదివరకు చెన్నైలో ఉండేది, వీళ్ళు ఏంటంటే ఇప్పుడు హర్యానాకి మార్చారు, దీని హెడ్ క్వార్టర్ని హర్యానాకి మార్చారు. సరే, వాళ్ళు ఎక్కడన్నా పెట్టుకోండి, మనకు సంబంధం లేదు. ఇప్పుడు అంతా ఆన్లైన్ వచ్చింది కాబట్టి ఇబ్బంది లేదు. ఈ కేసీఏ రిజిస్ట్రేషన్ అనేది ఏంటంటే సెపరేట్గా ఆల్రెడీ నేను ఒక వీడియోలో చెప్పాను ఎట్లా చేసుకోవాలి, దానికి ఫీజులు ఎట్లా ఉంటాయి, ఇండివిజువల్గా బ్రీడర్ సెట్ చేసుకోవాలి. మీకు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ లేకపోతే మీరు నియరెస్ట్ జడ్జి దగ్గరికి వెళ్ళి మీ డాగ్ను ప్రజెంట్ చేసి ఫొటోస్తో అపీర్ అయినట్టయితే వాళ్ళు దాన్ని సర్టిఫై చేస్తే దాన్ని మీరు సబ్మిట్ చేసుకుంటే ఫీజుతో సహా వాళ్ళు ఆ సర్టిఫికెట్ పంపిస్తారు పోస్ట్లో 3 మంత్స్లో. ఆ ప్రొసీజర్ గురించి మీకు వివరంగా చెప్పాను నేను, మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. ఇదేంటంటే సెపరేట్ బాడీ, సెపరేట్ బాడీ. ఇదేమో పెట్ షాప్స్ రిజిస్ట్రేషన్ బ్రీడర్స్ ఏమో సెంట్రల్ గవర్నమెంట్, కానీ చేసేది స్టేట్ యానిమల్ వెల్ఫేర్ బోర్డు వాళ్ళు చేస్తారు. మన స్టేట్లోనే ఉంటుంది, మా హెడ్ ఆఫీస్లో డైరెక్టర్ ఆఫ్ యానిమల్ హస్బెండరీ డాక్టర్ ధనలక్ష్మి, ఆ ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాను ఒకసారి చూడండి. వాళ్ళు రిజిస్టర్ చేస్తారు. ఇది ఈ రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే ఈ లైసెన్స్ వస్తుంది మీకు, అదే గుర్తుపెట్టుకోండి ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ బ్రీడర్స్. ఇది స్టేట్ యానిమల్ వెల్ఫేర్ బోర్డు దగ్గర మీరు రిజిస్టర్ చేసుకోకపోతే ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోరు. సో ఈ క్లారిటీ మీకు వచ్చింది అనుకుంటాను. ఇంకొకటి కూడా మేడం, నేను హెడ్ ఆఫీస్లో మేడంని కూడా కనుక్కున్నాను, ఇది స్టేట్ కెనల్ క్లబ్ రిజిస్ట్రేషన్ ఉంటేనే చేసుకుంటారు అని అన్నారు. అది ఏం అవసరం లేదు. మీరేం చేయాలంటే మీరు ఎక్కడైతే మీకు సర్టిఫికేట్ చేయాల్సిన డాక్టర్ ఉంటాడు కదా, సపోజ్ మొన్న పెదవట్ల పూడి డాక్టర్ కంట్రోల్లో ఒక బ్రీడర్ ఉన్నాడు, అతను అప్లై చేసుకున్నాడు 5,000 డొనేషన్, అది సార్ డొనేషన్ కాదు ఫీజు కట్టేసి. ఆ ఫామ్ 1లో వాళ్ళు ఏంటంటే ఫామ్ 1 ఒక 3-4 పేజీలు డౌన్లోడ్ చేసుకొని నీట్గా అన్ని ఏజీ, కలరు, ఎన్ని డాగ్స్ ఉన్నాయి, ఏ బ్రీడ్ ఉన్నాయి, అడ్రస్ ఏంటి, తర్వాత మండలం, ఫోన్ నెంబర్లు, ఈమెయిల్ అన్నీ క్లియర్గా రాసి 5,000 ఫీజు కట్టేసేటైతే స్టేట్ యానిమల్ వెల్ఫేర్ బోర్డు వాళ్ళకి వాళ్ళు షెడ్యూల్ 1లో మీకు సర్టిఫికేట్ ఇస్తారు. తర్వాత దీన్ని డాగ్ లైసెన్స్ మున్సిపాలిటీ వాళ్ళకి కనుక అప్లై చేసుకుంటే వాళ్ళు యాక్సెప్ట్ చేసి వాళ్ళు లైసెన్స్ ఇస్తారు, డాగ్ వైజ్గా బ్రీడ్ వైజ్గా ఇస్తారనమాట. ఈ 3 రకాలు మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను, క్లియర్గా అర్థమై ఉంటుంది బహుశా. ఇదేమో సపరేట్ బాడీ, ఇది సెంట్రల్ గవర్నమెంట్, ఇది స్టేట్ గవర్నమెంట్. ఓకే, ఇక్కడ మాత్రం ఒక బ్రీడర్స్కి మాత్రం లింక్ ఉంది, ఇది ఒక్కటే లింక్ ఉంది. తర్వాత కెనల్ క్లబ్ రిజిస్ట్రేషన్ ఎవరికి అవసరం ఉంది, మెయిన్గా షోలు నేషనల్ లెవెల్లో వాళ్ళు కేసీఐ వాళ్ళు కండక్ట్ చేసే షోల్లో మీరు పార్టిసిపేట్ చేయాలనుకుంటేనే మీకు అవసరం, లేని వాళ్ళకి అవసరం లేదు. ముఖ్యంగా ఇది ఎక్కడంటే బ్రీడర్స్కి అవసరం, ఎందుకంటే బ్రీడర్స్కి పిల్లలు నమ్ముకునేటప్పుడు కొనుక్కునేవాళ్ళు 100కి 10% పీపుల్ ఏంటంటే కొంచెం ఎలైట్ పీపుల్ ఉంటారు వీళ్ళ కూడా,
మాకు రిజిస్ట్రేషన్ కావాలండి, కెనల్ క్లబ్ రిజిస్ట్రేషన్ ఉందా, సర్టిఫికేట్ ఉందా అనుకుంటారు, అడుగుతారు. అట్లాంటి వాళ్ళకి అవసరం అయింది కేసీఆర్ రిజిస్ట్రేషన్. దాని గురించి నేను వీడియోలో క్లియర్గా చెప్పాను. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో రాయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత బెల్ ఐకాన్ నొక్కేటట్టయితే మీకు నెక్స్ట్ నోటిఫికేషన్ వస్తుంది. ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేయడానికి నేను ట్రై చేస్తాను. మీకు ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో రాయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ డే.